నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్లే కాదు భారీ ఫ్లాప్లు కూడా ఉన్నాయి ఇండస్ట్రీ హిట్లు కొట్టినవే కాదు మినిమం వసూలు కూడా రాబట్టనివి కూడా కనిపిస్తున్నాయి ఒకప్పుడు బాలయ్య కత్తిపడితే కలెక్షన్ల వర్షం కురిసేది కానీ వరుసగా అలాంటి మూవీలే తీయడంతో మొహం మొత్తి ఆడియన్స్ రిజెక్ట్ చేశారు ఆపై రూట్ చేంజ్ చేసినప్పటికీ వరుస ఫ్లాప్లు కూర్కుపోయాడు బాలయ్య ఈ క్రమంలో మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన సింహ సినిమాతో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు ఆ తర్వాత కూడా మళ్లీ కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఆడలేదు మళ్లీ బోయ్పాటితోనే చేసిన లెజన్ మూవీతో కమ్బ్యాక్ అయ్యాడు కానీ మళ్లీ సేమ్ సిచ్యువేషన్ వరుస ఫ్లాప్ల తర్వాత మరోసారి బాయ్పాటుతో అఖండ మూవీ తీసి తన కెరియర్ లోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు బాలయ్య బాలయ్య సక్సెస్ కు బోయ్పాటి కారణం అనిపిస్తున్నప్పటికీ డెప్త్ గా చూస్తే మరో సిమిలారిటీ కూడా కనిపిస్తుంది అది జ్యువెల్ రోల్ సింహ లెజన్ అఖండ ఇలా వరుసగా బోయ్పాటుతో చేసిన సినిమాల్లో ద్విపాత్ర అభినయం చేసిన బాలయ్య బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు దీంతో మరికొన్నాళ్ళు ఇదే ఫామ్ లో ఫాలో అయ్యేలా కనిపిస్తున్నాడు ఆయన బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పటికే గోపీచంద్ మాలి ఎంతో ఫిక్స్ అయింది క్రాక్తో గట్టి హిట్ కొట్టి ఉండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి అయితే బాలయ్య గోపీచంద్ మలిసినేనితో తెరకెక్కనున్న ఏ మూవీ స్టోరీ లీక్ అయినట్లు టాక్ వినిపిస్తుంది బాలయ్య నూట ఏడవ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్ర అభినయంలో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది అలాగే క్రాక్ తరహాలోనే కొన్ని నిజ జీవిత సంఘటనలతో గోపీచంద్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఈ సినిమా కథ నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని టాక్ ఆంధ్రప్రదేశ్లో నిర్మించాల్సిన కొన్ని పరిశ్రమలు అనివార్య కారణాల వలన వెనక్కి వెళ్ళిపోతున్నాయి నిజానికి అనంతపూర్లో ఓ భారీ పరిశ్రమ పెట్టాలనుకున్నారు కానీ అది వేరే స్టేట్ కి వెళ్ళిపోయింది ఇక అదే అంశాన్ని సినిమాలు హైలైట్ చేయనున్నట్లు సమాచారం ఫ్యాక్షన్ డ్రాప్ లో మళ్ళీ గోపిచంద్ మరినేని కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ఒక పాత్రలో యువకుడిగా మరొక పాత్రలో అరవై ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది ఇక సీనియర్ బాలకృష్ణను సినిమాలో పెద్ద అని పిలుస్తారట సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో బాలయ్య ఏపీ సర్కార్ ను కొట్టబోతున్నాడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపండి